गुड इवनिंग वैजाग्। साउंड अदिरिपोयिंदि थिएटर लो कूडा इदे साउंड उंटदिगा। सर फर्स्ट आफ् आल ఈ స్టేజ్ ఇంతమంది ఆడియన్స్ ఇదంతా చూస్తుంటే నాకు నిజంగా ఇది నిజమో కలో అర్థం కావట్లేదు సార్. ఆ వైజాగ్ అసలు మామూలు కాదు. ఇక్కడ వైజాగ్లో షూట్ చేసినప్పుడు ఎంతమంది అయితే వచ్చారో, ఈరోజు ఎంతమంది అయితే వచ్చారో, మీరంతా ఫస్ట్ డే మార్నింగ్ షో వస్తే చాలు సేఫ్ మేము. ఖచ్చితంగా సినిమా మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం. సో థ్యాంక్ యూ మీ అందరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. 19th తర్వాత నుంచి బస్తీ బాలరాజు మాత్రమే గుర్తుంటాడు, కార్తికే గుర్తుంటాడు. అండ్ సినిమాలో ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది నేను అసలు మొన్న రీసెంట్గా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అతను సినిమా చూసి ఒక మాట అన్నాడు, అరే కార్తిక్ అని ఏంట్రా అంత బాగా పర్ఫామ్ చేశాడు, సినిమాలో ఏ ఫ్రేమ్లో చూసినా అక్కడెక్కడో దూరంలో బ్లర్లో ఉన్నా కూడా కళ్ళు తన మీదకే లాగేసుకుంటున్నాడు, అంత బాగా పర్ఫామ్ చేశాడు అని. అండ్ లావణ్య మల్లిక క్యారెక్టర్ చేయడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉండే సటిలిటీ కానీ దాని న్యూయాన్సెస్ కానీ అంత ఈజీ కాదు అసలు దాన్ని ఎమోట్ చేయడం. ఏమాత్రం లైన్కి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా సినిమా అవుట్, అలాంటిది అంత న్యూయాన్సెస్ని చాలా బాగా పట్టుకుని చాలా నీట్గా చాలా క్యూట్గా సినిమా చేసావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూడండి, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.